మదర్స్ డే స్పెషల్ గా మేము మమ్మీ కోసం కేక్ ఇది ప్రిపేర్ చేస్తున్నాము. అది ఎలా చెల్లి చేయడం ఏమో గానీ నేను నిలబడుకొని నాకు కాళ్ళు పోయిస్తున్నాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మదర్స్ డే స్పెషల్గా మేము మమ్మీ కోసం కేక్ ఇది ప్రిపేర్ చేస్తున్నాము. అది ఎలా చేస్తాము అయితే చూసేయండి. చెఫ్ అయితే నేను కాదు, మా చెల్లినే యాజ్ యూజువల్గా. కేక్ ఎలా ప్రిపేర్ చేయాలైతే చూసేద్దాం రండి. కాబట్టి చాక్లెట్ కేక్ చేసేద్దాం, చూసేద్దాం రండి. పాలు, షుగర్ పౌడర్, మైదా పిండి, చాక్లెట్ పౌడర్, కోకో పౌడర్, ఇది ఎలకల పొడి, ఇలాచి, ఇది సోడా, ఇది బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, ఇది కొంచెం కాఫీ పౌడర్. ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు జెల్లీ తీసుకోవాలి. మైదా పిండి మీరైతే చిన్నది తీసుకోండి. జెల్లీడా 1 కప్ మైదా పిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు షుగర్ వేద్దాం. షుగర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు కోకో పౌడర్ తీసుకుందాం, 2 టేబుల్ స్పూన్లు. పౌడర్ మా చెల్లి చేయడం ఏమో కానీ నేను నిలబడుకొని నాకు కాళ్ళు పోయిచేస్తున్నాయి. ఆల్రెడీ చెప్పినా కదా మా చెల్లి చాలా లేట్గా చేస్తుందని, అట్లనే చేస్తుంది. 1 అవర్ 3 అవర్స్ చేస్తాను. ఇప్పుడు షుగర్ పౌడర్ తీసుకుందాం. అసలు లేకుండా కలుపుకోవాలి. మా చెల్లి ఎంత కష్టపడిపోతుందో కేక్ చేయడానికి. నేనేమో వీడియో చూసుకుంటా కూర్చుండా, చెవుటలు పట్టేస్తాయి. సమ్మర్ కదా. పాలు, ఇలాచి పౌడర్ మన చెప్పని సరిగ్గా రాదు. ఇలాచి పౌడర్ వేసుకోవాలి, ఎలకల పౌడర్ కాదు. ఇలా వేసేసుకుందాం. చూపి మేట వచ్చే ఉంటలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మా చెల్లి కేక్ జరగదు కానీ పెద్ద యుద్ధం చేస్తాను. జిలకడంలో మజ్జిగ జిలిగినట్టు జిలుగుతుంది. ఇంకా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మైక్రోవేవ్లో అయితే పెట్టాలి కదా, మేమైతే 30 మినిట్స్ పెట్టాము. ఇంకా 30 మినిట్స్ తర్వాత కేక్ని తీసాము. కేక్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. స్పాంజీగా సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మా చెల్లి కేక్ చేయడంలో అయితే పాస్ అయిపోయింది. ఇంకా కేక్ తీసుకెళ్ళి మమ్మకి అయితే ఇచ్చేసాము. ఇంకా మమ్మీ రియాక్షన్ చూద్దాము, కేక్ నచ్చిందో లేదో. పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా మా మమ్మీ సరి సమానంగా రావాలని చెప్పి అన్ని పీసెస్గా కట్ చేస్తుంది. చిక్కి దూరం కోసం
మధ్యాహ్నం నుంచి కష్టపడి కష్టపడి చేసినారు సాయంత్రం వరకు. ఇంకా కేక్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మా మమ్మీకి గిఫ్ట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. మేమైతే మా మమ్మీకి చిన్న వర్క్ ఉంది బయట చూసుకొని రావాలి అని చెప్పి నేను హేమంత్ అయితే బయటకు వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చేసి మేము ఇక్కడికి అయితే వచ్చాము. ఇంకా ఈ షాప్ నేమ్ వచ్చేసి శశితేజ జ్యువెలర్స్. ఇది చౌడేశ్వరమ్మ గుడి కొంచెం ముందుకు వస్తే ఉంటుంది షాప్. నిజంగా గోల్డ్ కలెక్షన్ కానీ సిల్వర్ కలెక్షన్ కానీ ఇక్కడ చాలా బాగుంటాయి, నేను ఎప్పుడు ఇక్కడే తీసుకుంటా. మీరు కూడా తప్పకుండా ఈ షాప్ని అయితే విజిట్ చేయండి, కలెక్షన్ చాలా బాగుంటాయి. ఇదేం ప్రమోషన్ కాదు, నాకు నచ్చి నేను చెప్తున్నాను. ఇంకా నేనైతే ఈ 3 గోల్స్లో అయితే సెలెక్ట్ చేసుకున్నా ఏవి బాగున్నాయని చెప్పి. ఇంకా నేను లాస్ట్కి అయితే ఒకటి తీసుకున్నా, ఏం తీసుకున్నానైతే లాస్ట్ వరకు చూడండి, మా మమ్మీకి పెడతా. తీసుకుంటాంది ఫ్రెండ్స్, వాళ్ళ మదర్, వాళ్ళ మదర్ అంటే ఇష్టం కాబట్టి గిఫ్ట్ తీసుకుంటాను, వాళ్ళ మదర్కి సర్ప్రైజ్ చేయాలని. ఇప్పుడు నేను హేమంత్ వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చినాం కదా గొలుసులు, మా మమ్మీకి అసలు తెలియదు, సీక్రెట్గా పోయి తీసుకొని వచ్చాము. మా మమ్మీ రియాక్షన్ అయితే చూద్దాం. అసలు మా మమ్మీకి గొలుసులు తగ్గిపోయి ఇయర్లీ 6 మంత్స్ అయిందనుకుంటా. ఖుషి కన్నీ కొనిపించింది కానీ మా అమ్మ ఒక్కటి కూడా కొనుక్కోలేదు. నిజంగా ఇది చాలా బెస్ట్ గిఫ్ట్ మా మమ్మీకి మదర్స్ డే గిఫ్ట్. రియాక్షన్ చూద్దాము ఎట్లా ఫీల్ అవుతుందో, నాకు కూడా తెలియదు, చూసేద్దాం. ఇప్పుడు బాబు గిఫ్ట్ ఏమి గిఫ్ట్ కలుకోవా, కదా చచ్చేసి గొలుసులో అసలు నిజంగా ఎన్ని రోజుల నుంచి అనుకుంటాను బాబు గొలుసులు కొనుక్కోవాలని, ఫైనల్గా ఈరోజు కొనిపించాము. ఇది నచ్చుతాయో లేవో పాపకి తెలీదు, చాలా చిన్న అనుకుంటా. బాగున్నాయి, బాగున్నాయి. ఎందుకు వచ్చినావా? ఓ బాగున్నాయి, సూపర్. కరెక్ట్గా సరిపోయాయి, సేమ్ బల్లె తెచ్చిన ఒక వస్తున్నా. చాలా కరెక్ట్గా సరిపోయాయి కదా. మా మమ్మీ మాకు అన్నీ కొనిపిస్తుంది కానీ మా మమ్మీ కొనుక్కోవడానికి 1-10 సార్లు ఆలోచించుకుంటుంది, మళ్ళీ మనీ అయిపోతుందని చెప్పి. ఇంకా మేము మా మమ్మీ మా డాడీ ఇచ్చిన మనీ సేవ్ చేసుకొని మా మమ్మీకి అయితే ఇవి కొనిపించాము. 1 ఇయర్ నుంచి అనుకుంటుంది, ఫైనల్లీ ఈరోజు కొనిపించేసాము. ఇవే మా మమ్మీ పాత గొలుసులు. అసలు మా మమ్మీ తాడు కట్టింది, దీనికి ఎన్నిసార్లు అతికేపించిందో, పోతానే ఉన్నాయి పాపం. ఫైనల్ ఈరోజు నేను మా చెల్లి కలిపి గెలిపించాము మా మమ్మీకి. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్.